ప్రియ శ్రోతలు, మీరంతా ఇంటిల్లిపాది బాగున్నారా? క్రీస్తునందు అనుదినము ఆనందిస్తున్నారా? ఆరాధనలో దేవుని ఆత్మను బట్టి దేవుని సత్యమందు ప్రతిష్ఠించబడి కృపలో ఎదుగుతున్నారా? గమనించండి, యేసు ప్రభువు చేసిన ప్రబోధాలలో దేవుని రాజ్యం ముఖ్యాంశం. సహజాతీతమైన ప్రపంచం దేవుని రాజ్యం. దీన్ని మానసికంగా అర్థం చేసుకోవాలంటే అసాధ్యం. దేవుని రాజ్యం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ఉద్దేశ్యాలు, పద్ధతులు దేవుని రాజ్యంలో ప్రవర్తిల్లుతాయి. దేవుని రాజ్యానికి తాళపు చెవులు యేసు ప్రబోధాలే, ఆయన నోటి మాటలే. ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం జ్ఞానులు తెచ్చిన కానుకలను గురించి చెప్పుకున్నాము. జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను ఆరాధించారు. వారు మరియను, శిశువును చూచారు గాని యేసును మాత్రమే ఆరాధించారు. యేసుకే కానుకలర్పించారు. ఆరాధనకు పాత్రుడు యేసే. ఆ శిశువునందు వారు రక్షకుణ్ణి, రాజును చూచారు. ఆయనను శిశువుగా మాత్రం చూడలేదు, ఆయన చేయబోయే రక్షణ కార్యాన్ని, రాబోయే రారాజును వారా శిశువునందు చూడగలిగారు. మరియను ఘనపరిచారు, గౌరవించారు, గాని యేసును మాత్రమే ఆరాధించారు. ఎలా ఆరాధించారు? పెట్టెలు విప్పారు. బంగారము, సాంబ్రాణి, బోళము అనే మూడు విధాల పదార్థాలు ఆయనకు అర్పించారు. ఇవి వారు యేసురాజుకు సమర్పించిన నజరానాలు. బంగారము ఆయన పుట్టుకను, రాచరికాన్ని సూచిస్తుంది. బోళము యేసు మరణాన్ని చూపుతుంది. సాంబ్రాణి ఆయన పరిశుద్ధ జీవితానికి సంకేతం. ఈ మూడు అర్పణలు యేసు మొదటి రాకడ విశిష్టతను చాటుతాయి. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఇక మరణంతో ప్రమేయం లేదు, బోళముతో పనే లేదు. ఆయన రెండో రాకడలో ఆయన తిరిగి మరణించటం జరగదు. యెషయా 60:6 ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల చేత ఒంటెలును నా దేశము మీద వ్యాపిస్తాయి. వారందరూ షేబ నుండి వస్తారు, బంగారము, ధూపద్రవ్యము తీసుకుని వస్తారు, యహోవా స్తోత్రములను ప్రకటిస్తారు. శ్రోతలు వింటున్నారా? వారు ధూపద్రవ్యమును అనగా సాంబ్రాణిని తీసుకొని వస్తారు, గాని అందులో బోళము మటుకు ఉండదు. అయితే ఆయన మొదటి రాకడ సందర్భంలో జ్ఞానులు ఆయనకు కానుకలుగా బంగారమును, సాంబ్రాణిని, బోళమును తెచ్చి అర్పించారు. ఇవి క్రిస్మస్ కానుకలు. యేసు ప్రభువు సిలువ మరణాన్ని జ్ఞానులు ముందుగానే విశ్వాసనేత్రములతో చూచారు. యేసు సిలువ బలియాగాన్ని వారు ముందుగానే చూడగలిగారు గనుకే వారు జ్ఞానులు. శ్రోతలు వింటున్నారా? మనం రక్షించబడేది ఆయన సిలువ రక్తాన్ని బట్టే. ఆయన సిలువ బలిని బట్టే మనము నిత్య నరకము నుండి తప్పించబడ్డాము. ఈ రక్షణ మనకు ఆయన కృపచేత, విశ్వాసం వల్ల ప్రాప్తించింది. జ్ఞానుల ఆరాధన ఎంతో అర్థవంతమైనది. అది హృదయపూర్వకమైన ఆరాధన. హెబ్రీ పత్రిక 13:15 ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేతాము, అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పిద్దాము. జ్ఞానులేమి చేశారో చూడండి. వారు విప్పింది తమ పెట్టెలే కాదు, హృదయాలను. పెట్టెల్లో బంగారము, బోళము, సాంబ్రాణి ఉన్నాయి. అయితే వారి హృదయాలలో ఆయన పట్ల భక్తి ప్రపత్తులున్నాయి. క్రిస్మస్ అనేది వస్తురూపేణ బహుమానాలు ఇచ్చి పుచ్చుకోవటం కాదు, అది జ్ఞానయుక్తమైన హృదయార్పణ. పెట్టెలు విప్పండి అంటే ఆధునిక భాషలో మీ పర్సు తెరవండి అని అర్థం. దావీదు గానం చేస్తూ అన్నాడు, కృతజ్ఞతార్పణలు సమర్పిస్తూ ఆయన గుమ్మాలలో ప్రవేశించండి. మత్తయిసువార్త 2:12. తరువాత హేరోదు వద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశానికి తరలి వెళ్లారు. వారు వచ్చిన మార్గమున వెళ్లలేదు, దేవుడు బోధించిన మార్గమున వెళ్లారు.
వేరొక మార్గంలో క్షేమమున్నది. యేసు మార్గమే సన్మార్గం, హెరోదు మార్గము దుర్మార్గం. ప్రియశ్రోత, నీవు ఏ మార్గాన పయనిస్తున్నావు? ఇంతవరకు నీవు నడుస్తున్న మార్గము పాప మార్గము, నాశన మార్గం. విశాల మార్గమనిపిస్తుందే కాని రానురాను సంకుచితమై నిన్ను నరకంలో పడదోస్తుంది. దేవుడు బోధించిన మార్గం, యేసు రక్తము చేత ప్రతిష్ఠించబడిన మార్గం నీకు తెరువబడి ఉంది. అందులో నడువు. యేసు ప్రభువు తానే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. మత్తయి సువార్త 2:13. వారు వెళ్లిన తరువాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై అన్నాడు, హెరోదు ఆ శిశువును సంహరించాలని ఆయనను వెదకబోతున్నాడు, గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఈజిప్టుకు పారిపోయి నేను నీకు తెలియజెప్పే వరకు అక్కడే ఉండు. శ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, యోసేపు నీవు ఈజిప్టుకు పారిపో. ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే హెరోదు ఈ శిశువును చంపాలని చూస్తున్నాడు. తన సింహాసనానికి పోటీ ఉండకూడదు. అది హెరోదు అహంభావుకత. తన అధికారానికి అడ్డు వస్తే తన స్వంత కొడుకు అనైనా చూడకుండా హతమార్చే కర్కోటకుడు హెరోదురాజు. ఈరోజున కూడా కుటుంబాలలో, సంఘాలలో, ఆయా సంస్థలలో ఇలాంటి మనస్తత్వం గలవారు లేకపోలేదు. పదవీ వ్యామోహం కొందరిని పట్టి పీడిస్తున్నది. కుటిల రాజకీయాలు, సైతానీయ విధానాలు అంతటా ప్రబలుతున్నవి. హెరోదు దుష్ట సంకల్పము వెనుక సైతానున్నాడు. వీడు అటు దేవునికి ఇటు మనిషికి ఆగర్భశత్రువు. అభిషిక్తుడైన యేసును చంపి మానవులకు పాప విముక్తి, రక్షణ కలుగకుండా నిరోధించే ప్రయత్నంలో ఇదంతా ఒక భాగం. అయితే తన సంకల్పసిద్ధికి తానేం చెయ్యాలో అది దేవునికి బాగా తెలుసు. దేవుని చిత్తం సంపూర్ణమైనది. ఎట్టి లోపము, అవకతవకలు అందులో ఉండవు. అందుకే బాలుడైన యేసును తీసుకుని ఈజిప్టుకు పారిపొమ్మని ప్రభు దూత యోసేపును హెచ్చరిస్తున్నాడు. శ్రోతలు వింటున్నారా? యూదులకు ఒక అలవాటు ఉంది. ఏదైనా ఆపద సంభవిస్తే వెంటనే ఈజిప్టుకు పారిపోతారు. అబ్రహామును చూడండి. అతని కాలంలో గొప్ప కరువు వచ్చింది. అబ్రహాము ఈజిప్టుకు వలసపోయాడు. యాకోబు కుటుంబం కూడా కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఈజిప్టు దేశానికి తరలి వెళ్లారు. వాస్తవంగా దేవుడే యాకోబును అక్కడికి పంపించాడు. కరువు కాలంలో యాకోబును, అతని పిల్లలను భద్రపరచడానికి దేవుడు వారికంటే ముందుగా యోసేపును ఈజిప్టుకు పంపాడు. ఆదికాండం 46:3-4 దేవుడు యాకోబుతో అన్నాడు, ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఈజిప్టుకు నీతో కూడా వస్తాను, నేను నిన్ను నిశ్చయముగా తీసుకొని వస్తాను. గమనించండి, ఇది దేవుని ఏర్పాటు. ఆయన చిత్తమే జరిగి తీరుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు బాలుడైన యేసును హెరోదు చేతిలో నుండి రక్షించగలడు. అవసరమైతే ఒకే ఒక్క క్షణంలో ఆయన హెరోదును నాశనం చేయగలడు. కాని ఆయన అలా చేయలేదు. యేసుక్రీస్తును గూర్చి పాత నిబంధనలో పలకబడిన ప్రవచనాలన్నీ కొత్త నిబంధనలో నెరవేరవలసి ఉంది. హోషయా 11:1 ప్రవచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఈజిప్టు దేశములో నుండి పిలిచాను. ఈ ప్రవచనం మత్తయి సువార్త 2:15 నెరవేరింది. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును, తల్లిని తోడుకొని ఈజిప్టుకు వెళ్లి ఈజిప్టులో నుండి నా కుమారుణ్ణి పిలిచాను అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోదు మరణము వరకు అక్కడే ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ప్రవచనము నెరవేరడానికి ఆయన ఈజిప్టుకు వెళ్లాలి. ఆ తర్వాత ఈజిప్టు నుండి పిలువబడాలి. మత్తయి సువార్త 2:14 యోసేపు దేవునికి ఎంత విధేయుడో మనం గ్రహించాలి. మనము కూడా
యోసేపులాగా దేవుని మాటకు విధేయులమైతే దేవుడు మనల్ను కూడా అలాగే దీవిస్తాడు. యోసేపు యొక్క విశ్వసనీయత, విధేయత ఎంతైనా ఆదర్శప్రాయమైనవి. ఎంత శ్రద్ధ చూపించాడో గమనించండి. హేరోదు కుయుక్తి, వేషధారణ, మోసం అంతా దేవునికి తెలుసు. యేసును చంపాలని హేరోదు చేస్తున్న కుట్రాలోచన దేవునికి తెలుసు. బాలుడైన యేసు కోసం భద్రత ఏర్పాట్లన్నీ దేవుడు ముందుగానే చేశాడు. అంతకుముందు జ్ఞానులకు కనపడి వారిని వేరొక మార్గాన పంపించాడు. ఇప్పుడు యోసేపునకు కనబడి, నీవు బెతలహేమును విడిచి ఈజిప్టుకు పారిపో అంటున్నాడు. దేవునికి విశ్వాసుల క్షేమమును గురించి, భద్రతను గురించి ఎంతో ఆసక్తి. తరచుగా మనలో సణుగు పుట్టకొస్తూ ఉంటుంది, దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనో, ఆయనకు నేనంటే శ్రద్ధ లేదనో ఏవేవో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అలా కాదు, ఆయన మనలను కంటి రెప్పవలే కాపాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని సంప్రతించక విశ్వాసాన్ని బలహీనపరుచుకోవడం అవివేకం. నీ తల వెండ్రుకలలో ఒక్కటి కూడా దేవుని సెలవు లేకుండా రాలదు. దేవునికి మనమన్నా, మన కుటుంబాలన్నా ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ. ఆయా పనులతో సతమతమవుతూ వ్యవహారాలలో మునిగిపోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారు ఎందరో ఉన్నారు. కుటుంబం మనకు దేవుడిచ్చిన గొప్ప దీవెన. ఒక విశ్వాసి జీవితంలో కాని, సేవకుని జీవితంలో కాని ప్రభువుకే ప్రథమ స్థానమివ్వాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబాలను శ్రద్ధగా, జ్ఞానయుక్తంగా చూసుకోవాలి. స్థానిక సంఘాలతో మంచి సహవాసం కలిగి ఉండాలి. సత్సంబంధాలు నిర్వహించుకుంటూ ఉండాలి. ఈ విధంగా సంబంధాలకు న్యాయం చేకూర్చిన వారమై జయ జీవితాన్ని గడపగలం. విశ్వాసి తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. కుటుంబంగా ప్రతిరోజు దేవుని కృపాసనమును సమీపించి ప్రార్థించాలి. బాల్యదశలోనే పిల్లలు వాక్యం బాగా నేర్చుకుని ఉండాలి. ఆదివారం క్రమంగా ఇంటిలిపాది మందిరానికి వెళ్లాలి. బాల్యదశలోనే దాతృత్వపు పాఠాలు పిల్లలు నేర్చుకుని ఉండాలి. దేవునికి ఇవ్వటమంటే ఏమిటో పిల్లలకు అర్థమయ్యేటట్లు తల్లిదండ్రులు నేర్పాలి. కుటుంబమంతా అన్ని విషయాలలో ప్రభువును మహిమపరిచేటట్లు ఉండాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక నైతిక విలువలు దిగజారిపోకుండా చూసుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు దేశంలో దేవుని పక్షాన ఆదర్శప్రాయంగా జీవించాలి. మత్తయి సువార్త 2:16 ఆ జ్ఞానులు తనను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెతలహేములో, దాని సకల ప్రాంతాలలో 2 మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించాడు. హేరోదు ఆగ్రహం రెచ్చిపోయింది. అతని ఆగ్రహంలో అసూయ ఎక్కువగా ఉంది. తాను రాజై ఉండగా మరో రాజు పుట్టడం అన్న సంగతిని హేరోదు జీర్ణించుకోలేకపోయాడు. శ్రోతలు వింటున్నారా, ఈ రోజుల్లో కొందరు విశ్వాసుల్లో కూడా అసూయతో కూడిన ఉక్రోషం అడపాదడపా పొడసూపుతూనే ఉంటుంది. ఇది శరీర కార్యం, ఆత్మఫలానికి వ్యతిరేకం. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసనపడకు, అది కీడుకే కారణము అని కీర్తన 37:8 అంటోంది. యాకోబు పత్రిక 1:20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం విషయంలో మనం పాపం చేయకూడదు. కోపం శరీరానుసారమైనదైతే అందులో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కక్ష సాధింపు మనస్తత్వం అలవడుతుంది. హృదయం కఠినమవుతుంది. శరీర కార్యాలకు చోటు పెట్టామంటే సైతానుకు తలుపు తెరిచామన్నమాటే. హేరోదురాజు 2 పిల్లలనే ఎందుకు వధించినట్లు? హేరోదు జ్ఞానుల వలన ఆ నక్షత్రము కనబడిన కాలమును గుర్చి, వారి ప్రయాణానికి పట్టిన కాలాన్ని గురించి వివరంగా తెలుసుకొని లెక్కగట్టి చివరికి ఈ నిర్ణయానికి వచ్చాడు. హేరోదురాజు కుయుక్తి ఇక్కడ కనిపిస్తోంది. అతడు స్వభావరీత్యా నరహంతకుడు. మత్తయి సువార్త 2:17-18
అందువలన రామాలో అంగలార్పు వినబడింది. ఏడుపు, మహారోదన ధ్వని కలిగాయి. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లకుండా ఉంది అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది. ఈ ప్రవచన వాక్కు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో చూడగలం. ఇదేమిటి? బెత్లెహేములో యేసు పుడితే రామాలో అంగలార్పు వినబడటమేమిటి? బెత్లెహేముకు రామాకు ఉన్న సంబంధమేమిటి? చిన్నపిల్లలను బెత్లెహేములో చంపితే ఏడుపు, రోదన బెత్లెహేములోనే వినబడాలి గదా. యిర్మీయా రామా అంటాడేమిటి? శ్రోతలు వింటున్నారా, యెరూషలేము కేంద్ర పట్టణం. దానికి దక్షిణంగా బెత్లెహేము ఉంది, ఉత్తరాన రామా ఉంది. బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలలో ఉన్న 2 సంవత్సరాల వయస్సు కలిగిన మగబిడ్డలను సంహరించండి అని రాజు ఆజ్ఞ జారీ చేసేటప్పటికీ సైనికులకు ఈ ఆజ్ఞ అర్థం కాలేదు. రాజా, ఎంత విస్తీర్ణము వరకు ఉన్న ప్రాంతాలలోని పిల్లలను చంపమంటారు అని అడిగి ఉంటారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలోని చిన్న బిడ్డలను చంపండి అని రాజు చెప్పి ఉంటాడు. ఈ విధంగా రామ రాజాజ్ఞ పరిధిలోకి వచ్చింది. ఈ రామ యిర్మీయా స్వస్థలం. ఉత్తరాన రామా మొదలుకుని దక్షిణాన ఉన్న ప్రతి గ్రామములోని పిల్లలను, అనగా 2 సంవత్సరాలలోపు మగపిల్లలను రాజు ఊచకోత కోసి విడిచాడు. ఈ విధంగా అమానుషంగా రాజభటులు చంపుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు రోదన ధ్వనితో మారుమోగాయి. శ్రోతలు వింటున్నారా, ఇదంతా ప్రవచనం నెరవేర్పు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుండి 21వ వచనం, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఈజిప్టులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, శిశువు ప్రాణము తీయచూస్తున్నవారు చనిపోయారు అని చెప్పాడు. శ్రోతలు గమనించండి, యేసుబాలుడిప్పుడు ఈజిప్టులో ఉన్నాడు. ఆయన మోషే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. ఈజిప్టు నుండి, దాని ప్రభావం నుండి ఆయన బయటికి రావాలి. హోషియా 11వ అధ్యాయం 1వ వచనం నెరవేరాలంటే ఆయన ఈజిప్టు నుండి బయటికి రావాలి. ఈజిప్టు అన్యదేశం, యూదుల దేశం కాదు. ఇశ్రాయేలు యూదుల దేశం. ప్రభువు దూత యోసేపునకు మరల ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు దుష్టుడైన హేరోదు మరణించినందున దేవుని మాటకు లోబడి యోసేపు యేసు బాలుణ్ణి తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అయితే యోసేపు ఇశ్రాయేలు దేశానికి వచ్చేసరికి ఆ దేశాన్ని హెరోదురాజు కుమారుడైన అర్కెలాయు పరిపాలిస్తున్నాడు. ఇతడు తన తండ్రిని మించిన దుర్మార్గుడు. కాబట్టి యోసేపు ఇశ్రాయేలు దేశాన్ని విడిచి నజరేతుకు వచ్చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు, అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయ్య దేశాన్ని ఏలుతున్నాడని విని అక్కడికి వెళ్లడానికి వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధించబడినవాడై గలిలయ్య ప్రాంతాలకు వెళ్లి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురమున్నాడు. ఆయన నజరేయుడు అనబడతాడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరటానికి ఇలాగూ జరిగింది. మరియ యోసేపుల స్వగ్రామం నజరేతు. అదొక చిన్న ఊరు, దానికి ఎట్టి ప్రాధాన్యమూ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతనయేల్ అన్నాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? యేసు నజరేయుడు, అనగా నజరేతు నివాసి అని అర్థం. నజరేయుడు అంటే అనామకుడు అని భావం. ప్రజలచేత తిరస్కరించబడినవాడు అనే ప్రవచనం ఇందులో నెరవేరింది. నజరేయుడు అంటే నాజీరు వ్రతం అవలంబించినవాడు అని పొరపడకండి. యేసు ప్రభువు నాజీరు వ్రతం పట్టలేదు. క్రీస్తు దేవునిచేత అభిషేకించబడినవాడు. ప్రియశ్రోతలు వింటున్నారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొత్తం 4 ప్రవచనాల నెరవేర్పు ఉంది.
1 మీకా 5:2 యేసు ప్రభువు బెత్లెహేములో పుడతాడు. మత్తయిసువార్త 2:5 ఆయన పుట్టాడు. 2 హోషేయా 11:1 ఈజిప్టులో నుండి నా కుమారుణ్ణి పిలిచాను. మత్తయిసువార్త 2:15 ఇది నెరవేరింది. 3 యిర్మీయా 31:15 రామాలో అంగలార్పు వినబడింది. మత్తయి 2:17 ఇది నెరవేరింది. ఇక 4 యషయా ప్రవచనం, ఆయన నజరేయుడు అని పిలువబడతాడు. ఇది మత్తయి సువార్త 2:23 నెరవేరింది. యేసుక్రీస్తు ప్రవచనములను నెరవేర్చిన మెస్సీయా, ఆయనకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ప్రియశ్రోతలు, ఒకటి మీరు జ్ఞాపకముంచుకోవాలి. జ్ఞానులు నక్షత్రాన్ని తమ స్వస్థలంలో చూచినప్పటి నుండి వారు యేసును చూచే వరకు ఇంచుమించు 2 పట్టింది. అప్పటికి యేసు శిశువు బెత్లహేము నుండి నజరేతుకు కొనిపోబడ్డాడు. జ్ఞానులు యేసును నజరేతులో చూచారు, బెత్లహేములో కాదు. పాఠం ఇంతటితో ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.